గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపొస్తలుల కార్యములు 1:26 ధ్యానించుకుందాం. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరట చీటి వచ్చెను, గనుక అతడు 11 అపొస్తలులతో కూడా లెక్కింపబడెను. ఈ సందర్భం మనకు తెలుసు. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత, అంటే భూమిని విడిచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, యేసు ప్రభు 12 శిష్యుల్లో ఒక శిష్యుడైన ఇస్కరియోతు యూదా తాను చేసిన దుర్మార్గతను బట్టి తనకు తానుగా చంపుకుని ఉరేసుకుని చనిపోయిన తర్వాత, ఆ 12 అపోస్తులుడ ఆ అపోస్తులుని యొక్క ప్లేస్లో ఎవరిని పెడదాం అని అపోస్తులు మిగిలిన 11 ఇంకా చాలామంది ఆదిమ కాల మొదటి ఆది సంఘ పెద్దలందరూ కూడా సమకూడి ఎవరిని రీప్లేస్ చేయాలా ఆ ప్లేస్లో అని ఆలోచన చేసి ఇద్దరిని ఏర్పరచుకున్నారు. ఒకరు యోసేపు అనే వ్యక్తి, ఇంకొకరు మత్తయి అనే వ్యక్తి. వీరిద్దరిలో ఎవరిని మనం ఏర్పరచుకోవాలి అనేది వారు ఆలోచన చేసి ఇద్దరికి కూడా చీటీలు వేశారు. ఇద్దరి పేరున చీటీలు వేసి షఫిల్ చేసి తీసినప్పుడు మత్తయి పేరును వచ్చిందట. అప్పుడు మత్తయి 12 అపోస్తలునిగా పెద్దలందరూ కూడా ఆయన నియమించడం జరిగింది. ఇది చదివిన ఒక సహోదరుడు నాకు ఈ ప్రశ్న అడిగారు, అయ్యా మరి మనము కూడా ఏదన్నా ఒక సందేహం ఉన్నప్పుడు, ఇది చేద్దామా ఇది చేద్దామా అన్నప్పుడు మనము కూడా డిసైడ్ చేసుకోలేని స్థితిలో మనం అలా చీట్లు వేసుకుని డిసైడ్ చేసుకోవచ్చా అకార్డింగ్ టు ద బైబుల్ అని అడిగారు. కాబట్టి దాన్ని బట్టి మనము కూడా చేయొచ్చా చేయకూడదు అనేది ధ్యానించుకుని ఒకవేళ చేస్తే ఎలా చేయాలనేది కూడా తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో సుమారు 100 చీటీలు వేసుకుని నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మోర్ దాన్ 100, ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ కలిపితే అనేక సందర్భాల్లో దేవుని చిత్తం తెలుసుకున్నట చీటీ ద్వారానే తెలుసుకున్నారు. అది మనము లక్కీగా వచ్చిందండి అనొచ్చు, కానీ లక్కీ కాదు, దేవుని చిత్తానుసారంగానే వస్తుంది. ఎప్పుడు వస్తుంది అది అనేది మనం తెలుసుకోవాలి. గమనించండి, అలాగే చీట్లు వేసుకుని తీయడం అనేది ఎవరెవరి విషయాల్లో వచ్చింది అంటే, బాగా ఫేమస్ మనకి యోనా భక్తుడు నినువేకి వెళ్ళమంటే తర్షిష్ వెళ్ళినప్పుడు భయంకరమైన తుఫాన్ వస్తే, ఇది అసలు అన్యాచురల్ సైక్లోన్లా ఉంది, మనలో ఎవడో ఒక పాప ఉన్నాడో వాడి మీద వచ్చి వాడి వల్ల వచ్చి ఉంటుంది మనకి ఈ కీడు అని చెప్పి చీటీలు వేసినప్పుడు కరెక్ట్గా పాపం చేసి దేవునికి విరోధంగా దేవుని యుద్ధ నుండి పారిపోతున్న యోనా గారి మీద వచ్చింది ఆ చీటీ. వారు చీటీలు వేశారు, కానీ దేవుడు ఏం చేశాడండి, కరెక్ట్గా వ్యక్తి ఎవరో వారికి తెలిపాడు, దేవుని యొక్క చిత్తాన్ని వారికి బయలుపరిచాడు. ఇస్రాయేలులను ఐగుప్తు దేశం నుండి కనాను దేశాన్ని నడిపించినప్పుడు కనాను దేశ భూభాగం అంతటి కూడా 12 పంచివ్వాలి. ఒక ఎకరం పంచుకోవాలంటే కుటుంబంలో బోల్డని గొడవలు జరుగుతాయి. ఒక దేశాన్ని 12 ప్రజలకు, 100,000 ప్రజలకు పంచాలంటే ఒక్క చిన్న గొడవ లేకుండా కూడా జరగాలి అంటే దేవుడు వారికి ఇచ్చిన పద్ధతి చీటీల పద్ధతి. మీరు చీట్లు వేసుకుని దేశమును పంచండి అంటాడు. సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే 26:55 స్టార్టింగ్ లైన్లోనే, సంఖ్యాకాండం 26:55, చీట్లు వేసి ఆ భూమిని పంచి పెట్టవలెను. ఏం చేశాడండి, చీట్లు వేసి, కాస్టింగ్ లాట్స్, చీట్ల ద్వారానే మీరు అది చేయండి అన్నాడు. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఎస్తేరు గ్రంథంలో కూడా యూదులను చంపడానికి హామాన్ ప్లాన్ చేసినప్పుడు కూడా వారు చీట్లు వేసినప్పుడు 1, 2, 3 ఏ నెలలో చంపేద్దామంటే 12 వచ్చిందట. దేవుడు కరెక్ట్గా 12 వచ్చే లోపల ఈ సంవత్సరంలో దేవుడు జీవోలు మార్చేశాడు, రాజాజ్ఞను మార్చాడు. ఆ కథ అంతా మనకి తెలుసు. ఒక దుర్మార్గుడు వేసినా, ఒక మంచివాడు వేసినా, దేవుని నమ్ముకున్న వారు చీటీలు వేసినా, దేవుని నమ్ముకున్న వారు చీటీలు వేసినా, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుట, అక్కడ ఆయన చిత్తం నెరవేర్చుట ఆయన చిత్తమే, ఆయన ఉద్దేశం అయితే ఖచ్చితంగా దేవుడు రైట్ చీటీ తప్పించి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు. మరి దీన్ని మన లైఫ్కి ఎలా తీసుకోవాలి? ఓకే, ఇదే మనం తీసుకున్న ఉదాహరణే జాతీయ పరిశీలన చేద్దాం. 12వ శిష్యుని ఎన్నుకోవడానికి యోసేపా మత్తయి అని ఎన్నుకోవడానికి వారు చీటీలు వేసి తీశారని మనకు తెలుసు.
దానికి ముందు చిన్న స్పీచ్ ఇచ్చాడు భక్తుడైనటువంటి పేతురు గారు. మరి మన సహోదరుడైనటువంటి యోధా చనిపోయాడు కదా, మరి అతని ప్లేస్లో మనం ఇంకొకరిని ఏర్పరచుకోవాలని అందరిలో లేచి నిలబడ్డాడు. ఆ విషయం మనకి అపోస్తుల కార్యములో 1:15 కనబడుతుంది. కానీ 15 ముందు వచ్చిన మనం చదువుదాం. చీట్లు వేసి డిసైడ్ చేసేసారని సింపుల్గా చెప్తున్నారు, కానీ దాని ముందు ఏం జరిగిందట? 14 అపోస్తుల కార్యం 1:14 వీరందరూ, అంటే అక్కడ 120 ఉన్నారు, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వారు ఈ యొక్క చీటి వేయకముందు యునైటెడ్లీ కాన్స్టెంట్లీ ప్రేడ్ ఫర్ ద గాడ్స్ కౌన్సిలింగ్. దేవుని చిత్తం కొరకు, దేవుని ఆలోచన కొరకు, దేవుని కార్యం నెరవేర్చడానికి వారు ఎంతో భారము కలిగి ఏక మనసుతో ప్రార్థన చేసిన తర్వాత ఈ చీటీ వేశారు. కానీ ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే చీటీ వేయడం ఈజీగా డిసైడ్ చేసుకుందాం అంటే దానికి ముందు అటువంటి ప్రార్థన లేకుండా మనం చేయకూడదు. ప్రార్థన చేయకుండా చేస్తే దేవుడు ఇవ్వడాన్ని అంటే, ఒకవేళ దేవుడు ఇచ్చుట ఆయన చిత్తం అయితే, ఆయన కార్యం నెరవేర్చుట ఆయన చిత్తం అయితే ఆ సందర్భంలో దేవుడు చేస్తాడు. ఇప్పుడు యోనాని పిక్ చేయడానికి ఆ యొక్క వాడ నడిపిన క్యాప్టెన్ ఎవరో ప్రార్థన చేసి చీట్లు వేసినట్టు ఇక్కడ ఏమీ లేదు. కానీ అక్కడ యోనా దైవ సేవకుడు, దేవుని చిత్తం అని నెరవేరాలి కాబట్టి దేవుడు చీటీ పట్టించాడు యోనాని. మనకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది? మనకి యోనా గారితో పోల్చుకున్నంత ఇంపార్టెన్స్ మనకి ఎందుకు ఉంటుంది? దేవునికి ప్రణాళిక మన పట్ల కూడా యోనా గారు అంత ప్రణాళిక ఉంటే ఎవరు వేసిన చీటీలు వస్తాయి. కానీ మనం దాన్ని ప్రమాణంగా తీసుకోకుండా తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్ ఏంటంటే, 12 శిష్యుని ఎన్నుకునేటప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో ఎంతో ప్రార్థనలు చేసి వారు అప్పుడు చీటీ వేశారు. వారికి ఏమి దిక్కుతోచని స్థితిలో బైబిల్లో చక్కటి మాట ఉంటుంది. సామెతల గ్రంథంలో 16:33 మహాజ్ఞాని సొలొమోను అంటారు, చీట్లు ఒడిలో వేయబడిన తీర్పట యెహోవా వశమట. చీట్లు మనం వేయగలం, మన చేతితోనే చీటీని తీయగలం, కానీ అది ఏ చీటీ వస్తుందో మన వశంలో లేదు. అది యెహోవా వశం అవ్వాలి, దేవుని వశం అవ్వాలి. అది ఎప్పుడు కరెక్ట్గా మనకి మేలుకరంగా మనకి బోధించే దేవుని మార్గాన్ని మనకు బోధించే విధంగా జరుగుతుందంటే, దేవుని మీద భారం వేసి ఆయన విశ్వసించి ఆయన పట్ల భారం కలిగి ప్రార్థన చేసుకుని, ప్రభా కష్టమైన నీ చిత్తాన్ని నెరవేరుస్తాను ప్రభా అని సిద్ధపడి, ఏమాత్రమో దేవుడి సూచన ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ ఏమీ మనకి బయలుపరచినప్పుడు అది ఒక లాస్ట్ ఆప్షన్గా తీసుకోవడం తప్పులేదు. బట్ డూ ఇట్ ప్రేయర్ఫుల్లీ, ప్రార్థనాపూర్వకంగా చేద్దాం. ఈరోజు మన అందరి ఆత్మీయాహారంలో కూడా ఆత్మీయాహారంగా దేవుని నిర్ణయం తీసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా ఏ కార్యం చేసినా దేవుడు అని కృపిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితం నెరవేర్చునుగాక. ఆమెన్. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, మాకు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం మాకును, మేము ఎవరికి బోధిస్తున్నామో వారికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీ చిత్తమును ఇంకనూ స్పష్టంగా తెలుసుకుని దాని ప్రకారంగా నడిచి దీవింపబడే విధంగా మా పట్ల నెరవేర్చమని, ఈ వాక్యాన్ని మా పట్ల నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనకు తోడుండి నడిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.